Garuda Express, an international courier service. పుట్టడం గిట్టడం అనేది మన చేతుల్లో లేని విషయం. ప్రజానాయకులుగా ఉంటూ బెజవాడ ప్రజల మనసులను గెలుచుకోవడంలో ముందుండేవారు దేవినేని నెహ్రూ. అతని ప్రజా జీవిత ప్రస్థానాన్ని లోతుగా చూస్తే అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి. దేవినేని నెహ్రూ జీవిత విశేషాలను కొంత బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవినేని నెహ్రూ జీవిత ప్రస్థానం అనేక రాజకీయ మలుపులు సంతరించుకుంది. ఆయనకు బెజవాడంటే చాలా ఇష్టం. తన అసలు పేరు రాజశేఖర్. దేవినేని నెహ్రూ అంటేనే తెలిసేలా అతని పేరు ప్రజల్లో నాటుకుపోయింది. నెహ్రూ ఒకవైపు తనకు ఇష్టమైన వ్యవసాయం చేస్తూనే రాజకీయాలపై మంచి పట్టు సాధించారు. వివాహం కాకముందు నుంచి బెజవాడ పాలిటిక్స్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు ఆయన. బలమైన వర్గాల మధ్య పోరులో దేవినేని నెహ్రూ అత్యంత క్రియాశీలకంగా కీలకంగా ఎప్పుడూ ఉండేవారు. ఒకవైపు వంగవేటి మోహన్ రంగా, మరోవైపు దేవినేని నెహ్రూ మధ్య అనేక ఘర్షణలు జరుగుతుండేవి. బెజవాడపై పట్టు సాధించడానికి నెహ్రూ చాలా గట్టి ప్రయత్నాలే చేశారు. అనూహ్యంగా రాజకీయంలోకి అడుగుపెట్టిన దేవినేని మొదటి నుంచి తెలుగుదేశంలో ఉంటూ వచ్చారు. 1983లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వద్ద రాజకీయ ఓనవాళ్ళు దిద్దిన దేవినేని నెహ్రూ టీడీపీ తరఫున 1983, 1985, 1985, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కంగిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1995లో ఎన్టీఆర్ చనిపోయాక కొంతకాలం లక్ష్మీపార్వతి పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరుగా దేవినేని నెహ్రూ కొనసాగారు. 1999లో టీడీపీ అభ్యర్థి యలమంచిలి నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలైన దేవినేని 2004లో అదే నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. ఆ తర్వాత 2009లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి 170 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇలా ఎన్టీఆర్ హయాంలో, అటు వైఎస్ఆర్ హయాంలో ఉన్న దేవినేని నెహ్రూ రాజకీయ వర్గాలందరికీ చేరువ కాగలిగారు. తాజాగా టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చిన దేవినేని సొంత గూటికి వచ్చినట్లయిందన్నారు. అయితే ఆయనని టీడీపీలో కొత్తగా వచ్చిన జూనియర్లు అనేక ఆటంకాలు సృష్టించడంతో చాలా బాధపడ్డారు దేవినేని నెహ్రూ. అలా ఆ సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని కూడా చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురై మళ్లీ టీడీపీలో చేరారు. 2 వారాల క్రితం అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో ఇలా దేవినేని దూరం కావటం బెజవాడ వాసుల్ని శోకసంద్రంలో ముంచేసింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.